నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదవుతున్నందున కోవిడ్ నుండి రక్షణ నిమిత్తం కోవిడ్ వ్యాక్సిన్ థర్డ్ డోస్ను బూస్టర్ డోస్ను ప్రతి సోమవారం నుండి శనివారం వరకు తణుకు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డు సచివాలయాల్లో వేస్తారని, 18 సంవత్సరాలు నుండి ఇంతకు ముందు రెండవ డోస్ చేయించుకొని 6 నెలలు పూర్తయిన వారు థర్డ్ డోస్ను వేయించుకోవాల్సిందిగా డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు కోరారు. తణుకు కొండేపాటి సరోజినీదేవి మహిళా కళాశాల కోశాధికారి నందిగం సుధాకర్ సత్యమణి, నందిగమం పద్మశ్రీ మృతికి సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, తణుకు పట్టణ కార్యదర్శి బుద్ధన్ నాగరాజు తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. శనివారం సుధాకర్ నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి పద్మశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రీన్ ఆసియా ఇంప్లెక్స్ కంపెనీ అధినేత పసుపులేటి వెంకట్రామారావు జన్మదిన సందర్భంగా తణుకులో మానేపల్లి నారాయణమూర్తి వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం జరిపారు. పుణ్యక్షేత్రమైన షిరిడీలో అన్నదానం జరిపారు. తణుకులో పేదలకు అన్నదానం జరిపారు. వివిధ పుణ్యక్షేత్రాల్లో అర్చనలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కాశీక్షేత్రంలో అన్నదానం జరిపారు. తణుకు పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం తరపున విశేష సేవలు అందిస్తున్న వారిని విశ్వబ్రాహ్మణ దేశీయ సంఘ అడవి కొలను చారిటబుల్ ట్రస్ట్ తరపున అడవి కొలను వేణుగోపాల్ సత్కరించారు. తణుకు సంఘాధ్యక్షుడు మందరపు నాగమనోహర్ను, కార్యదర్శి శ్రీనును, కోశాధికారి కోరిమిలి సుబ్బారావును, పి రామజాచార్యులను, సిహెచ్ ధర్మారావు, శివకుమార్, టి రాజులను సత్కరించారు. వారి సేవా కార్యక్రమాలు అభినందనీయమని వేణుగోపాల్ అన్నారు. కోగంటి హోమ్స్ పి వెంకటరెడ్డి కుమారుడు సాయివీర్ సాత్విక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు పిల్లారం గంగాచార్యులకు 10,000 రూపాయలు విరాళంగా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న గంగాచార్యులకు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మందుల నిమిత్తం ఈ సాయాన్ని అందజేశారు. తేతలి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విస్తరణ అధికారి పి రాంప్రసాద్ పచ్చగడ్డి, ఫలసాయం, పాత ఇనుము, పాత పత్రికలు వేల ప్రక్రియను నిర్వహించారు. సర్పంచ్ సరళ కాంతిప్రియ అధ్యక్షత వేలం పాట జరిగింది. తణుకు మండలం కోనాల గ్రామంలో ఇటీవల మరణించిన పలువురు వైసీపీ కార్యకర్తలు నాయకుల గృహాలకు వెళ్లి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు పరామర్శించారు. మృతి చెందిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట మండల వైసీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, పీబీఆర్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐఎన్ఎస్టీఓ పోటీ పరీక్షల్లో వేల్పూరి చైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. మొదటి దశలో 166 మంది పరీక్షలు రాయగా 62 మంది రెండో దశకు అర్హత సాధించారు. రెండో దశలో పరీక్ష రాసిన వారిలో 43 మంది బహుమతులు పొందారని ప్రధాన ఉపాధ్యాయురాలు కొంపెల పుష్పలత తెలిపారు. ప్రతిభ కనపరిచిన వారిని రీజనల్ ఇన్ఛార్జ్ రామకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ కిరణ్ పాండే అభినందించారు. బ్యాచ్ ఇన్ఛార్జ్ రాము, డీన్ హరీష్, ఏఓ అంజి, వి శ్రీనివాస్, రాంబాబు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆచంట మండలం భీమలాపురం గ్రామం వరదలో కాలు జారిపోయి చనిపోయిన దేవి ముత్యాలమ్మ కుటుంబానికి ప్రభుత్వం 4 లక్షల రూపాయలు చెక్కును వారి కుటుంబ సభ్యులకు డిప్యూటీ కలెక్టర్ సాయిబాబు, ఎంసీ చైర్మన్ శంకర ఇంద్రా సీతారాం, గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వాధికారుల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు త్వరగా ఆర్థిక సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గతంలో చాలా ప్రభుత్వాలు చూశాం కానీ ఇంత తొందరగా ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం ఇదేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, శాసనసభ్యులు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు. కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అకాల వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన గ్రామాలైన మర్రిమూల్ లంక గ్రామంలో ఉన్న ప్రజలకు ఒక పూట భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఉందుత్తి పాల్ ఫౌండేషన్ చైర్మన్ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో ఆచంట వేమవరం వైసీపీ గ్రామాధ్యక్షుడు కొడమంచిల రాజు, పంచాయతీ ఉప సర్పంచ్ కొండేటి సురేష్ బాబు, పసల సురేష్, పసల రమేష్, ఉండాజ్వరం చిన్నయ్య సహకారంతో లంక గ్రామాలకు భోజనం, బెడ్ ప్యాకెట్లను అందజేశారు. కార్యక్రమంలో అభిషేక్ బోస్, తమలపాకుల అఖిల్, మజ్ను తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమమని చీఫ్ విప్ ముందు ప్రసాద్ రాజు అన్నారు. నర్సాపురం మండలం రాజుగారి తోట గ్రామంలో 49వ రోజున గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల బ్రోచర్ అందిస్తూ ప్రజలతో మమేకమై వార్డుల్లో విస్తృత పర్యటన చేశారు. తొలుత ముదునూరుకి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ, సచ్చల వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రతి కుటుంబానికి తీసుకువెళ్లి సంక్షేమ పథకాలు ప్రజల గడపకు చేరవేస్తున్నామని అన్నారు. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల బ్రోచర్ను ప్రజలకు ఆయన అందజేశారు. గ్రామంలో 49 రోజు గడప గడప కార్యక్రమం ముగించుకొని ఆ గ్రామ అభివృద్ధిపై మండల స్థాయి అధికారులు, సచివాలయ అధికారులు వాలంటీర్తో సమీక్ష చేశారు.
నర్సాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామంలో చీఫ్ విప్ ముందురు ప్రసాద్ రాజు పల్లె నిద్ర అనంతరం వేకువ జామున మార్నింగ్ వాక్ చేస్తూ సమస్యలు తెలుసుకున్నారు. జగనన్న సంపూర్ణ గృహకు పథకం ద్వారా మంజూరైన దస్తావేజులను లబ్ధిదారులైన ఉండా జ్వరపు శాములకి స్వయంగా ఇంటికి వెళ్లి చీఫ్ విప్ ముందురు ప్రసాద్ రాజు అందజేశారు. నర్సాపురంలో అల్లూరి సాంస్కృతిక కేంద్రంలో దివంగత న్యాయవాది పులిశెట్టి వాసుదేవరావు చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషాద్రి పాల్గొని చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నయనాల జయసూర్య, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం గంగారావు, జిల్లా సెషన్ జడ్జి పురుషోత్తం కుమార్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు భవానీ ప్రసాద్, సోమయాజులు రామలింగేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది కరుణనిధి చిదంబరం పాల్గొన్నారు. నర్సాపురం కోర్టు హాల్లో జీవీకే రామారావు గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం గంగారావు ప్రారంభించారు. పాలకోడేరు మండలం విశాఖకోడేరులో బజాజ్ లోన్ యాప్ బాధితులు ఆందోళన చెందుతున్నారు. బజాజ్ యాప్ ద్వారా 63,000 లోన్ తీసుకున్న ప్రసన్న కుమార్ కరోనా కారణంగా చివరి 2 వాయిదాలు కట్టలేకపోయాడు. ప్రసన్న కుమార్కు ఫోన్ కాల్ లిస్టులో 21 మంది వేధింపులకు గురి చేశారు. రోజు 50 నుండి 60 అసభ్యకరమైన ఫోన్ కాల్స్ రావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ సర్పంచ్ బొల్ల శ్రీనివాస్ కూడా లోన్ యాప్ వేధింతులు తప్పలేదు. ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, భావి తరాల వారికి ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమాజాన్ని అందిద్దామని జిల్లా పరిషత్ చైర్మన్ కారు శ్రీనివాస్ అన్నారు. పాలకొల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిర్మూలన ర్యాలీని శనివారం కారు శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ పురపాలక సంఘం నుండి గాంధీబొమ్మ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య వాతావరణ కాలుష్య సమస్య అని, రకరకాల వైరస్లతో మానవుడు మనుగుడికే ముప్పు వాటిల్లే పరిస్థితి వాటిల్లిందని అన్నారు. దీని అంతటికీ ముఖ్య కారణం ప్లాస్టిక్ వినియోగం అని, ప్లాస్టిక్ భూమిలో కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమిలో నిర్లిప్తం కాదని అది అందరూ గ్రహించాలని అన్నారు. మనమంతా నేటి నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని మానివేద్దామని, పర్యావరణ పరిరక్షణకు మనమంతా కలిసి కట్టుగా కృషి చేద్దామని కౌరు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ పెద్దపాటి పెద్దిరాజు, పురపాలక సంఘ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఎలమంచిలి ఎంపీపీ రావూరి వెంకటరమణ, పాలకొల్లు ఎంపీపీ చిట్టూరి కనకలక్ష్మి ఏడుకొండలు, పోడూరు ఎంపీపీ సుమంగళి, జడ్పీటీసీలు పెద్దిరాజు, గోవిందరాజు నాయుడు, నాయకులు చందక సత్యబాబు, బుచ్చిరాజు, మైకేల్ రాజు, గణపతిరాజు, చంద్రకళ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పక విజయం సాధిస్తుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటన ముగించుకొని ఆయన రాజమహేంద్ర వద్ద మాట్లాడారు. ఫైర్ వర్క్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో పెరవలి మార్తి దీపావళి షాప్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం నల్లాగురువారిపాలెం గ్రామంలో జూలై 23వ తేదీ శనివారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 10,000 రూపాయల విలువ చేసే స్కూల్ బ్యాగులు, బుక్స్, వాటర్ బాటిల్స్, బఫే ప్లేట్లు పంపిణీ చేశారు. నూతనంగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తమ అసోసియేషన్ ఇదే మొదటి ప్రోగ్రామ్ అని, తమ గ్రామంలోని పిల్లలకు వీటిని అందించిన ఫైర్ వర్క్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సెక్రటరీ, ట్రెజరర్లకు మార్తి దీపావళి షాప్ ఓనర్ నల్లాగురువారిపాలెం సర్పంచ్ నల్లాగుల వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల టీచర్ పి శారదాదేవి, మార్తి ఫైర్ వర్క్స్ సహజయజమానులు అడబాల శ్రీనివాస్, నల్లకుంట వెంకట శ్రీనివాస్, నల్లకుంట హనుమంతరావులు పాల్గొన్నారు. మండపేట సీతారామ కళ్యాణ మండపంలో ఎంపీఎస్ ప్రెసిడెంట్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ కరస్పాండెంట్ వల్లూరు చిన్నారు అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఆడిపాడి ఆకాశమద్దుగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సైతం ఆడిపాడి సందడి చేశారు. అంతకుముందు ఏపీయూ డబ్ల్యూజే నాయకులు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇటు 10వ తరగతి విద్యకు, అటు జీవితంలో స్థిరపడే డిగ్రీ, ఆపై విద్యకు మధ్యలో వంతెన లాంటి విలువైన విద్యే ఇంటర్మీడియట్ అని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ను ఎలా తీర్చిదిద్దుకుంటే జీవితం అలా అందంగా స్థిరంగా ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులంతా ఇంటర్లో కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారాలయానికి శనివారం వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారం నోము నోచుకునే భక్తులతో ఆలయ ప్రాంగణమంతా గోవిందనామంతో మారుమ్రోగింది. ఆలయం చుట్టూ ఉన్న మాడవీధుల్లో భక్తులు 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ యువ ముందు సత్యనారాయణరాజు, ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, పాలక మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు సన్నద్ధ చర్యలు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పీపెదపూడి లంక, ఉడిముడి లంక, బూరుగు లంక, అరికలవారిపాలెం గ్రామాల్లో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా పరిషత్ చైర్మన్
వేణుగోపాల్ రావు, స్థానిక శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ వసంతరాయుడితో విస్తృతంగా పడవలపైన రోడ్ల మార్గాల ద్వారా పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేసి పలు సూచనల ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి తగ్గి ఇప్పుడిప్పుడే సాధన పరిస్థితి నెలకొంటున్నాయని, ఈ నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలకుండా బురద తొలగింపు ఏర్పాట్లు, అగ్నిమాపక విపత్తుల స్పందన విభాగం ద్వారా బురద తొలగింపు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వరద మూలంగా దెబ్బతిన్న గృహాలు, రోడ్లు, పంట నష్టాల అంచనాకు బృందాలు నియమించామని, వారు నష్టాన్ని గణించే ప్రక్రియలో నిమగ్నమైతే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దెబ్బతిన్న గృహాలు, ఉద్యాన వ్యవసాయ పంటల నష్టాలను అంచనాను రూపొందిస్తున్నామని తెలిపారు. మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో శనివారం ముంపు గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వరద బాధితులను పరామర్శించి ప్రభుత్వ సాయం అందుతుందో లేదో తెలుసుకోవడానికి వెళ్లిన ఎమ్మెల్యేను వరద బాధితులు నిలదీశారు. వరద సాయం సక్రమంగా అందలేదని, ఇల్లు కూలిపోయిన వారికి కూడా 2000 ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో వరద బాధితులు ఎమ్మెల్యే మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఈనాటి బంగారు మాట, వినడానికి కటువుగా ఉన్నా నీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహాలు తీసుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.